తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. 28 సాయంత్రం 5 గంటల నుంచి గురువారం 30 సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలకు బ్రేక్ పడనున్నాయి. ఈ విషయంపై వైన్స్ బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు సమాచారం అందించింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 3న కూడా మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఎస్ఎంఎస్లపై కూడా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియడంతో ప్రధాన పార్టీలు చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇక 30న పోలింగ్ జరగనుండటంతో రాజకీయ పార్టీలు ఆ రోజు కోసం వేచి చూస్తూ ఉండాల్సిందే తప్ప ఇతర రాజకీయ కార్యకలాపాలేవీ చేయకూడదన్న నిబంధన అడ్డువస్తోంది. 30న ఓటు వేసేందుకు మాత్రమే బయటకు రావాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.